श्री महागणपते नमः, श्री सरस्वती नमः, श्री पादवल्लभ नरसिंह सरस्वती, श्री गुरु दत्तात्रेय नमः। जंबासुरुडि बाध तट्टुकोलेक इंद्रुडु दत्तस्वामिनि आश्रयिंचाडु। दत्तस्वामी जंबासुरुण्णि तनु उन्न प्रदेशानिके तीसुकुरम्मनि चेप्पगा इंद्रुडु वेळ्ळि जंबासुरुण्णि बयट नुंचि युद्धानिकि पिलिचाडु। आ युद्धंलो పారిపోతున్నట్టు నటిస్తూ జంబాసురుణ్ణి వాడి సేనను సయ్యాద్రికి ఎట్లనో తీసుకొచ్చేశాడు। తల కష్టం మీద తీసుకొచ్చాడు। రాక్షసులే వింటారా మాట, ఎందుకంటే చిక్కిన వాడిని వదలరు కదా, వాళ్ళు కొట్టేస్తారు। ఆయన ఎట్లనో తీసుకొచ్చాడు ఇంద్రుడు చాకచక్యంతో మాయతో। వీరు వచ్చేసరికి అనగా దత్తస్వాముల నృత్యకేళి జరుగుతూ ఉంది అక్కడ। కావలసుగానే నృత్యం చేస్తున్నారు మహానుభావుడు, అమ్మ జగదంబ మాయ రూపమైనటువంటి అనగా తల్లి। జంబాసురుడు మోహపరవశుడైపోయాడు అనగాదేవిని చూసిన తర్వాతనే, అక్కడనే చూస్తూ ఉండగానే మోహపరవశుడైపోయాడు, అసలు మర్చిపోయాడు కూడా। అప్పుడు అనగాదేవిని అట్లా తాను కూడా ఆడుతూ 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 ఒక పల్లకలో పెట్టి తానే స్వయంగా మోసుకుపోసాగాడు। ఆ మోసుకుపోతూ అట్లే ఆడుతున్నాడట ఈ చూశాడు దత్తస్వామి। ఆహా, లక్ష్మీదేవి రాక్షసుల యొక్క తలకు ఎక్కింది గనుక వాడు మరణించడం ఖాయమని చెప్పాడు। లక్ష్మీదేవిని తలకెక్కించుకోకూడదు అంటే అహంకారం వచ్చిందంటే లక్ష్మీదేవి ఉండదు, ఉండదు కాదు వెళ్ళిపోతుంది కాదు చంపేస్తుంది కూడా, డబ్బులు ఉన్నాయని చెప్పేసి అహంకారం పడకూడదు, పడితే ఏదో విధంగా కింద పడేటట్టు చేసేస్తుంది అమ్మవారు లక్ష్మీదేవి। ఇంద్రుడికి ఏమీ అర్థం కాలేదు, ఏమిటో నేను జంబాసురుణ్ణి తీసుకొచ్చాను ఎట్లనో సంహారం చేస్తాడు నేను అనుకుంటే ఇదేంటిది డ్యాన్సులు పాటలు ఇవన్నీ పాడుతున్నారు ఇక్కడ, ఈ స్వామి సంగతే నాకు అర్థం కావటం లే, ఈ నాకే అర్థం కాకపోతే ఈ మనుషులకి ఏం అర్థమవుతాడు ఈయన మహానుభావుడు, పైగా ఈవిడ వేరే చేరుకుంది జగన్మాత, ఇద్దరు చేరుకున్న డ్యాన్సులు ఏమిటి నాకు అర్థం కాలే, డ్యాన్స్ ఏమో చేయవచ్చు అదేంటి గంపలో కూర్చోబెట్టుకోవటము, ఒక పల్లకిలాగా గంప తీసుకొని గంపలో కూర్చోబెట్టుకొని ఆ గంప తీసుకొని మోసుకున్నాడు జంబాసురుడు, ఇది ఏంటిది అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియటం లేదు, వివరంగా చెప్పమని దత్తుణ్ణి ప్రార్థించాడు, అసలు ఏమిటి ఈ నాటకము। అప్పుడు దత్తుడు, లక్ష్మీదేవి మానవుడిలో ఏ ఏ స్థానాల్లో ఉంటే ఏ ఏ ఫలితాలు వస్తాయో వివరించాడు, అప్పుడు చెప్పుకొచ్చాడు। లక్ష్మీదేవి మానవుడి పాదాల్లో ఉంటే భవన నివాసం, అమ్మవారు యొక్క నక్షత్రము అమ్మవారి యొక్క రేఖ పాదాల్లో ఉంటే పైన పాదాల్లో ఉంటే భవన నివాసం, పెద్ద భవనంలో ఉంటాడట మంచి ఇంట్లో ఉంటాడు, ఇక తొడలలో ఉంటే ఆ అమ్మవారి యొక్క మత్స, వస్త్ర సమృద్ధి ధన సమృద్ధి రెండు ఉంటాయట, ఎప్పుడు వస్త్రాలో వస్త్రాలు డబ్బులో డబ్బులు ధన సమృద్ధి ఉంటుంది, ఇక వక్షస్థలంలో ఉంటే మనోరథ సిద్ధి, ఇక్కడ ఉంటే మనోరథ సిద్ధి, కంఠంలో ఉంటే ఆభరణ సమృద్ధి బంధు సమృద్ధి, బోరుడైన రుద్రాక్షులు బోరుణ్ణి తులసి మాలలు వేసుకుంటారు అమ్మవారి ఇక్కడ ఉంటుంది, ముఖంలో ఉంటే అన్న సమృద్ధి మంచి, ఎక్కడ పోయినా భోజనమే ఎక్కడ పోసినా భోజనమే అన్న సమృద్ధి, ఆజ్ఞాసిద్ధి అంటే కవితాశక్తి కవితాశక్తి కూడా వస్తుంది, ఇక శిరస్సులో ఉంటే వదిలేళ్ళిపోతుంది, ఇక్కడ ఉండకూడదు సుళి, లక్ష్మీ సూలి ఇక్కడ ఉంటే అంతే డబ్బులే ఉండవు వాళ్ళకి। అనగా రూపంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి జంబాసురుని యొక్క శిరస్సును తన కాలితో తాకింది, మెల్లగా వెతుకున్నాడు కదా భుజం మీద జంబాసురుడు లక్ష్మీదేవిని ఒక పల్లకిలో పెట్టి గంపలో పెట్టి ఎత్తుకున్నాడు, మెల్లగా అట్లా 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 నాటకం చేస్తూ 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 శిరస్సు మీద కాలితో ఒక్కపారి తగిలింది అంతే। వెంటనే దత్తస్వామి ఇంద్రుణ్ణి హెచ్చరించగా
అతడు ఆ రాక్షసుని శిరస్సు ఖండించాడు. అంతవరకు ఖండించడానికి అయ్యలేదు. అమ్మవారు ఎక్కింది కాబట్టి వాడి సర్వస్వము నాశనం అయిపోయింది. అంటే లక్ష్మీదేవి శిరస్సును ఎక్కుతేనే అయిపోయింది. ఇంద్రుడు తిరిగి స్వర్గాన్ని పొందాడు. అక్కడికి జంబాసుడు నాశనం అయిపోయాడు, భస్మం అయిపోయాడు. సృష్టి విస్తరణకై బ్రహ్మదేవుడు జీవులకు మోక సంబంధం కలిగించడం గురించి మనం పూర్వం చెప్పుకున్నాం కదా, ప్రారంభంలోనే మనం చెప్పుకున్నాం. ఆ సందర్భంగానే ఆయన దత్తాత్రేయ అవతారం కోసం ఎలా పునాది వేశాడో కూడా కథారంభంలో చెప్పుకున్నాం మనం. ఆయన వేసిన పునాది ఆయనకే గురువైనటువంటి విచిత్ర సంఘటన ఒకటి జరిగింది. దత్తాత్రేయ అవతారం జరిగాక కొంతకాలానికి సృష్టి విస్తరణ వేగం ఇంకా పెరగాలని బ్రహ్మగారికి తోచింది. బ్రహ్మగారు అప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నాడు కదా, సనక సనందాదులు సృష్టి చేసినప్పటి నుంచి, మానసు సృష్టి చేసినప్పటి నుంచి, రెండవది మానస పుత్రులైనటువంటి ఋషి సంప్రదాయాన్ని సృష్టి చేసినప్పటి నుంచి సృష్టి పెరగాల 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 అనుకుంటున్నామని మనం చెప్పుకున్నాం కదా. అనంతమైనటువంటి జీవరాశులంతా కూడా ఒక మైనపు ముద్దలో బంగారు చుక్కల్లాగా ఉండిపోయారు. అనంతమైన జీవరాశులకు దానికి జీవమిచ్చి కర్మను తొడిగి, కర్మ లేకపోతే ఇక్కడ చుక్కలుగా ఉండేవారు కాదు కదా, కర్మ ఉంది కాబట్టి చుక్కలుగా ఉన్నారు. అందుకని మీరు అనుకోవచ్చు, ఆ చుక్కలకు అట్లే మోక్షం ఇచ్చేయచ్చు కదా, వాళ్ళకి జీవం పోసి జీవరాశి వేసి దాంట్లో సమస్తమనేటువంటి మోహాన్ని వాళ్లకు వేసి మళ్ళీ ఆ మోహం పోగొట్టడానికి, మళ్ళీ తప్పు చేస్తే శిక్షించడానికి, మంచి చేస్తే స్వర్గాన్ని పంపడానికి ఇది ఎంత పెద్ద తతంగం ఎందుకు పెట్టుకున్నారు అనిపించవచ్చు కొంతమందికి. అవును, కానీ ఆ కర్మ అంత అనుభవించేదెవరు? పరమాత్ముడు అనుభవించమంటాడా? అనంతమైన యుగయుగాలతో చేసినటువంటి పాపం కదా, అనంతమైన జీవరాశులు చేసి చేసి స్వర్గానికి వెళ్లకుండా నరకానికి వెళ్లకుండా అనంతమైనటువంటి ఒక మేణ ముద్దలు ఉండిపోయారు అందరూ కూడా, అన్ని జీవరాశులు. అందుకని వాళ్లకు జీవతత్వాన్ని నిండించి వాళ్ళు మోహాన్ని పుట్టించి మోహం చంపటానికి ఒక గురువుని సృష్టించి మళ్ళీ ఆ గురువుని నమ్మకోకుండా ఉండినటువంటి వాళ్ళు మోహంలో పడి మళ్ళీ జన్మనెత్తి 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 కర్మను అనుభవించి గురువుని నమ్ముకొని పూర్తిగా ఆధ్యాత్మ చింతన ఉండి సరి అయినటువంటి క్రమశిక్షణతో గృహస్థాశ్ర ధర్మాన్ని కానీ బ్రహ్మచారి ధర్మాన్ని కానీ వానప్రస్థ ధర్మాన్ని కానీ ఎవరు నియమ ప్రకారంగా పాటించి వాళ్ళు ధర్మ మార్గంలో ఉంటే వాళ్లకు మోక్షం దొరుకుతుంది. అందుకని ఇది కథంతం, ఇది చేయటానికోసమే వాళ్ళకి అట్లా సృష్టించాడు. ఇది మీకు చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది ఎప్పుడు కూడా, పరమాత్ముడు ఎందుకు అట్లా చేశాడు అని ఎంతోమంది అడిగారు నన్ను. స్వామి, కౌరవులు పాండవుల మధ్యలో కృష్ణుడు నిలుచున్నాడు, బాగుంది, యుద్ధానికి ప్రేరేపణ చేశాడు, కర్మాన్ని జ్ఞాపకం చేశాడు అర్జునుడికి, అది కూడా బాగుంది, కొనక అర్జునుడికి చెప్పాడు వీళ్ళెవరు మిగలరు చచ్చిపోతారని, ఎందుకంటే వాళ్ళ మీద ఉండే మోహాన్ని తొలగించడానికి కూడా అట్లా చేశాడు, బోధన చేశాడు, కొనక వాళ్ళందరినీ కూడా చచ్చిపోయారు కూడా, జీవన్ముక్తినిచ్చారు వాళ్ళందరికీ కూడా, మళ్ళీ పాపాలు ఎక్కువ చేస్తారని. వాళ్ళ జీవిత చరిత్ర చూసుకుంటే మీకు అనిపిస్తుంది మనమే చంపాలనిపిస్తుంది, అటువంటి ఘోరమైన కృత్యాలు చేశారు వాళ్ళు. ఒకటి కేవలం పాండవులకు చేసింది మాత్రమే కాదు, పాండవులకు మాత్రమే చేశారు అనుకున్నాం మనమంతా, ద్రౌపదికి అవమానం చేశారు, పంచపాండవులకి అగ్ని పెట్టారు లక్క ఇంట్లో, ఏమేమో మనం అంత కథ విన్నాం కదా, మహాభారతం కథ విన్నాం కదా, ఏమేమో అనిపిస్తుంది మనకు. అంత మాత్రం చేశారనుకున్నావా? 100 మంది పుత్రులు, వాళ్ళకు 100 మంది, వాళ్ళకు 100 మంది, అట్లా పుట్టినటువంటి జనసంఖ్య ఎక్కువైపోయింది అక్కడ. ఆ జనసంఖ్యలో ఎక్కువైపోయి సద్బుద్ధితో ఉంటే బాగుండు, అదే పాండవ పక్షంలో ఉండేటువంటి వాళ్ళు జనసంఖ్య ఎక్కువైపోయినప్పటికీ కూడా ధార్మిక మనస్సుతో ధార్మిక బుద్ధితో ఉన్నారు వాళ్ళు. కానీ ఇటువైపు వాళ్ళు కూడా సావలేదా? కొంతమంది సచ్చారు. మరి ధార్మిక బుద్ధితో ఉండిన వాళ్ళు సచ్చారు కదా అనుకోవచ్చు మీరు. వీళ్ళను జీవన్ముక్తి చేశాడు మొత్తం, వీళ్ళకి మళ్ళీ
ఎందుకలే ఇంకా జీవమే వద్దులేని చెప్పి చేశాడు కొంత కొన్ని యుగాలు మళ్ళీ మళ్ళీ పుట్టుక వచ్చారు వాళ్ళు మళ్ళీ కలియుగంలో అందరూ పుట్టారు అందుకే కదా ఒకప్పుడు మనం మనుషులు అంటూ ఉంటాం నా కోపం వస్తే మనిషి కాదు నేను రాక్షసుడు అవుతాను అంటారు ఆ విధమైనటువంటి మనం అప్పుడప్పుడు పేర్లు కూడా పెట్టుకుంటూ ఉంటాం ఏమను భీముడిలాగా ఆడుతున్నావు ఏం దుర్యోధనులాగా ఆడుతున్నావు అంటే అదే ఆ అంశాలతో పుట్టినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ అందుకని వాళ్ళందర్నీ కూడా చచ్చిపోయే వాళ్ళే నువ్వు ఎందుకు ఊరికే ఏడుస్తావని బోధ చేశాడు భగవద్గీత బోధ సో మనకేమనిపిస్తుంది ఇప్పుడు అప్పుడు మనకు ఎవరో ఒకరు ప్రశ్న అడగచ్చు అసలు వాళ్ళని చంపే బదులు ఇటువైపు సాత్విక గుణం అన్నావు కదా స్వామీజీ మీరు పాండవుల వైపు ఈ పాండవుల వైపు సాత్విక గుణం ఉండేవాళ్ళు వాళ్ళందరినీ సాత్విక గుణంగా చేయవచ్చు కదా అంత సర్వశక్తి సంపన్నుడైనటువంటి పరమాత్ముడు ఏమైనా చేయొచ్చు కదా అని మీరు అడగచ్చు నన్ను ప్రశ్న కానీ దానికి నేను సమాధానం ఏం చెప్తున్నానంటే అట్లా చేయడానికి వీల్లేదు వాళ్ళు వాళ్ళు మోసుకొని వచ్చిన కర్మ వాళ్లే మోయాలా వాళ్లే అనుభవించాలా వాళ్లే అది తినాలా వాళ్లే దాన్ని నాశనం చేసుకోవాలా అందుకని పరమాత్ముడు చేసే దానికి ఎందుకు పరమాత్ముడు సృష్టి ఇవంతా కూడా అక్కర్లే అక్కడ మేణంబుద్ధిలో ఉండి అట్లా ఉండిపోవచ్చు కదా అట్లే ఉండిపోవచ్చు కదా ఎన్ని యుగాలను అట్లే ఉంటారు మనకు జీవన్ముక్తి అయిపోయి పరమాత్ముడి దగ్గరికి వెళ్ళాలి కదా ఈరోజు కాకపోయినా రేపు వెళ్ళొచ్చు కదా మోక్షము అనేది మనకుంది అని ఒక్కసారి తెలిస్తే ఎప్పుడో వెళ్ళొచ్చు నానా అవస్థలు పడి మళ్ళీ జన్మెత్తి మళ్ళీ జన్మమెత్తి వెళ్ళొచ్చు సమాధానం ఎంత చెప్పినా కూడా చాలదనిపిస్తుంది దాన్ని మనం అప్పుడప్పుడు చెప్పుకుందాం ఎన్ని ఎన్ని మాటలు చెప్పుకున్నా చాలదు అందుకని భగవద్గీత పూర్తిగా మీరు చదివి దాని అర్థం తెలుసుకుంటే కొద్ది వరకు మీకు అర్థమవుతుంది అందుకని ఇక్కడ దత్తాత్రేయ అవతారం జరిగాక కొంతకాలానికి సృష్టి విస్తరణ వేగం ఇంకా పెరగాలని బ్రహ్మగారికి తోచింది దత్తాత్రేయ అవతారం అయింది ఇంకా పెరగాల పెరుగుతూ చిన్నగా పెరిగింది ఇంకా పెరగాల జై గురుదత్త శ్రీ గురుదత్త